मार्निंग हाइजन बीएसएल फोर समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट షోకి స్వాగతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది ఈ సమయంలో మనకు కొన్ని మార్కెట్స్ లాభాల్లో కొన్ని నష్టాల్లో ట్రేడ్ అవుతుంటే ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం 57 పాయింట్ల లాభంతో 12920 పాయింట్లు నిన్నటి వీక్ సెషన్ తర్వాత ఇవాళ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో కూడా నాస్డాక్ లాభాలతో ముగిసింది డౌ జోన్స్ ఎస్ఎన్పి 500 నష్టపోయాయి सो थैंक्स गिविंग वीकेंड वस्तु इवा मार्केट थैंक्स गिविंग वीक थैंक्स गिविंग डे सेलिब्रेट सो इवा मार्केट हालिडे यूएस अलगे रेप को तक ट्रेडिंग अवर्स पनचे सो आलमोस्ट एक्सटेंडेड वीकेंड अने मन की यूएस कोई नेपथ्य को मिक्स्ड ट्रेंड आसिया उम्मीद में आश्चर्य ले मन मार्केट संबंधी वाले एफएनओ एक्सपायरी उ सो కీలకమైన ట్రేడింగ్ డే చెప్పుకోవాలి నిన్నటి వీక్ సెషన్ తర్వాత ఇవాళ ఎక్స్‌పైరీ ఫ్యాక్టర్స్ ఏ విధంగా పని చేస్తాయి పాజిటివ్ ఓపెనింగ్ నిలబడుతుందా అలాగే లాంగ్ పొజిషన్స్ ఏమైనా అన్వైండ్ అవుతాయి ఎందుకంటే ఎఫ్ఎస్ ఇప్పటికి ఇంకా మనం చూస్తే ఆల్మోస్ట్ 60% పైగా ఇండెక్స్ లో లాంగ్ పొజిషన్స్ వాళ్ళకు కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ 65% సో అందువలన మనకు ఇవాల్టి ట్రేడింగ్ డేకి ఒక ఇంపార్టెన్స్ ఉంది అండ్ एफआई फ्लोस निन्न कोंचेम तग्गाई कोंचेम कादु भारीगा तग्गायनि चेप्पुकोवाली आलमोस्ट 24 क्रोर्स मात्रमे ओकसारिगा नालुगु अंकल नुंचि रेंडु अंकलकु पडिपोयिंदि इदि वन डे फिनामिनाना लेकपोते मल्ली एफआईएस एंदुकंटे इप्पुडु अक्कड हालिडे सीजन प्रारंभम अवुतोंदि सो इक्कड नुंचि कोद्दिगा एफआई फ्लोस तग्गुमुखं पट्टे अवकाशं उंदि खच्चितंगा जरुगुतुंदनि चेप्पलेमु बट कोंत तग्गे अवकाशं उंदि कंपेर्ड टू ది లాస్ట్ 1 మంత్ నవంబర్ నెలలో మనం రికార్డ్ ఫ్లోస్ ఇండియన్ మార్కెట్స్ లోకి రావడం చూసాం ఎంఎస్సిఐ రీజిగ్ కారణంగా కూడా కొంత వచ్చింది బట్ అదర్వైస్ ఆల్సో దేర్ ఇస్ హ్యూజ్ మనీ బీయింగ్ ప్రింటెడ్ అక్రాస్ ది గ్లోబ్ ఆ మనీ ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ కి ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్స్ కి సో ఎంఎస్సిఐ రీజిగ్ వలన చాలా స్టాక్స్ ఒక 12 స్టాక్స్ యాడ్ అయ్యాయి వాళ్ళ ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్ కి అలాగే రెండు స్టాక్స్ డిలీట్ చేశారు సో ఈ స్టాక్స్ అన్నిటిలోకి फ्रेश फ्लोस अवसर काबी आलमोस्ट मन 8 बिलियन डॉलर्स वर्थ मनी इंडियन मार्केट्स चूसा सो 8 बिलियन डॉलर्स अने रिकॉर्ड लेवल एपड़ू ये नू इंत डबू मन इंडियन मार्केट्स रे सो अंदवलने मन कोटक बैंक दी अदानी ग्रीन दी बालकृष्ण इंडस्ट्रीज ट्रेंट यस बैंक इला चला स्टाक्स मन स्ट्रांग अप ट्रेंड चूसा सो इक वैल्युएशन तो संबंध ले lot of money is chasing few stocks kada chaala ekko stocks ni money chase chestundi anduvalna manam ikkada pe lu ela unnai lekapothe book price to book value ela undi itwanti valuations gurinchi manam evaru kuda ee madhya evaru maatladakapovadam kuda meer andaru gamaninchuntaru so ippudu andaru cheptondi entante liquidity aparimitanga vastundi ee liquidity eppudaina break padite appude em avutundi anedi prashnaadhakam but ఓల్డ్ ఓవర్ జరుగుతున్న ఫినామినా కాబట్టి మనం రాకపోతే ఏమయ్యేది మనీ ప్రింట్ కాకపోతే ఏమయ్యేది ఇటువంటి ప్రశ్నలకు ఇక్కడ ఆస్కారం లేదు సో ది మనీ ఇస్ గెట్టింగ్ ప్రింటెడ్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ ఇంటూ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్క్లూడింగ్ ఇండియా కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఈ మధ్య కాలంలో మనం చూసిన రికార్డ్ హైస్ సో చాలా మార్కెట్స్ ఇంకా రికార్డ్ హైస్ ని రీచ్ కావాల్సింది కానీ మనం రీచ్ అయిపోయాం ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మార్కెట్స్ తీసుకుంటే మనం నికై కావచ్చు లేదా మరికొన్ని ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ సే నికై ఈజ్ ఆల్్రెడీ ఎట్ ఆల్ టైం హై బట్ ఆస్ట్రేలియన్ ఇండెక్స్ ఈజ్ స్టిల్ 6% అవే ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైం హై బ్రెజిల్ ఈజ్ స్టిల్ 6% అవే ఫ్రమ్ ఆల్ టైం హై షాంఘై అయితే 44% పెరిగితే కానీ ఆల్ టైం హైని చేరుకోలేదు బట్ మన సెన్సెక్స్ అలాగే అఫ్ కోర్స్ ఎస్ఎన్పి 500 ఇవన్నీ ఆల్ టైం హైస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే లాట్ ఆఫ్ లిక్విడిటీ కమింగ్ ఇన్ టు ఇండియా సో ఇది మనం గమనించాల్సిన అంశం ఎక్కడ ఈ లిక్విడిటీ కి బ్రేక్ పడుతుంది అనేది ఎవరూ ఊహించగలిగే అంశం కాదు కాబట్టి లెట్ us ట్రై టు ఫర్గెట్ అబౌట్ ఇట్ ఫర్ సమ్ టైం అండ్ ఫోకస్ ఆన్ స్టాక్ సెలక్షన్ మిడ్ క్యాప్స్ లో ఎందుకంటే మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా మిడ్ క్యాప్స్ ఎంత హైటెన్ యాక్టివిటీ వచ్చిందో ఫర్ ఇన్స్టెన్స్ నిన్న ఏమీ లేని లక్ష్మీనాస్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఈ షేర్స్ ఇప్పుడు డీలిస్ట్ అయిపోతున్నాయి బట్ వాల్యూ జీరో అయిపోయింది కానీ నిన్న 5% పెరగడం చూసాం ఏదో ఒక ఆశ లేదా కొంత షార్ట్ కవరింగ్ కూడా కారణం అయి ఉండొచ్చు బట్ ఏదో ఒక ఆశ కొంతమంది ఇన్వెస్టర్స్ ని వెంటాడుతూ ఉంటుంది ఏమైనా జరగబోతుందో అద్భుతం 7 రూపాయలే కదా లెట్ us బై సమ్ షేర్స్ ఇలాంటివేవో జరుగుతాయి అండ్ డిపాజిటర్స్ కి అకౌంట్ హోల్డర్స్ కి
శుభవార్త ఏంటంటే లక్ష్మీవిలాస్ బ్యాంకులో అనుకున్న దానికంటే 10 రోజులు ముందు 10 రోజులతోనే ఈ మారిటేరియం అని 27th నుంచి అంటే రేపటి నుంచి ఎత్తేయబోతున్నారు సో రేపటి నుంచి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఐ మీన్ డిపాజిటర్స్ అకౌంట్ హోల్డర్స్ తమ డబ్బు 25,000 కంటే ఎక్కువ అవసరం ఉంటే తీసుకోవచ్చు అది ఒక శుభవార్త ఈ మార్నింగ్ మనం చూస్తుంది అండ్ మిడ్ క్యాప్స్లో న్యూస్లో కొనసాగుతోంది మనం ఐటీ ఫార్మా వెనకంజ వేస్తున్నాయని అనుకుంటున్నా ఫార్మాలో స్లోలీ కంపెనీస్ ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కన్సాలిడేటింగ్ దేర్ పొజిషన్స్ సో ఫర్ ఇన్స్టాన్స్ మనం లోకల్గా గ్రాన్యూల్స్ ఇండియా గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ ప్రోగ్రామ్లో మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో సో గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్స్ తమ కంపెనీని వేరే వాళ్ళకి అమ్మాలి అని అనుకుంటున్న సంగతిని మనం ముందుగా బ్రేక్ చేయడం జరిగింది TV5 ఇప్పుడు అదే పరిస్థితి మనకు కనిపిస్తోంది గ్రాన్యూల్స్ ఇండియాలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ వాటా కొనుగోలు చేయబోతుందంటూ మనం ప్రాఫిటబుల్ ట్రేడ్లో ఇవాళ ఈ న్యూస్ బ్రేక్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం ప్రాఫిటబుల్ ట్రేడ్ వెబ్సైట్ చూడండి profitabletrade.in అలాగే లారస్ ల్యాబ్స్ ఒక ఎక్విజిషన్ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఈ కంపెనీ బయో క్యాటలసిస్ ఈ రంగంలోకి అగ్రెసివ్గా వెళ్ళాలనుకుంటోంది దీనికోసం ఒక బెంగళూరుకు సంబంధించిన రిచ్ కోర్ లైఫ్ సైన్సెస్ ఈ కంపెనీని సుమారుగా 247 కోట్ల పెద్ద ఎక్విజిషన్ ఇది ఫర్ ఎ కంపెనీ లైక్ లారస్ ల్యాబ్స్ ఇది డాక్టర్ రెడ్డిస్తో చేస్తే ఇట్ డజంట్ మ్యాటర్ 247 క్రోర్స్ బట్ లారస్ లాంటి ఒక చిన్న కంపెనీ 247 కోట్లు పెట్టి ఒక కంపెనీని కొంటుంది అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ దట్ కంపెనీ అఫ్కోర్స్ దీని ప్రభావంతో స్టాక్ ప్రైస్ పెరుగుతుందా లేదా అనేది మనకు ఇమ్మెటీరియల్ బట్ దే హ్యావ్ అగ్రెసివ్ ప్లాన్స్ టు గ్రో ఇన్ దిస్ స్పేస్ పర్టికులర్ స్పేస్ సో అది మనం గమనించాలి ఇలాంటి కన్సాలిడేషన్ యాక్టివిటీ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ యాక్టివిటీ ఫార్మా స్పేస్లో వస్తుంది ఇది దీన్ని మనం నిశితంగా గమనిస్తూ ఉండాలి అండ్ ఐడెంటిఫై గుడ్ మిడ్ క్యాప్ స్టాక్స్ సో ఇప్పుడు మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మేబీ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ చాలా హైటెండ్ యాక్టివిటీ మనం చూడబోతున్నాం అందుకనే హ్యావ్ ఎ సాలిడ్ రీసెర్చ్ మంచి కంపెనీలని మంచి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసి ఒక 15 to 20 స్టాక్స్ కనుక ఈ సమయంలో మీరు మీ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోగలిగితే దే విల్ గివ్ యూ ఫినామినల్ రిటర్న్స్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ బాలగారి భాషలో చెప్పాలంటే అబ్సీన్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ సే 12 మంత్స్ టు 36 మంత్స్ సో అందుకని మనం అలా సాలిడ్ రీసెర్చ్ ఎవరైనా చేయలేకపోతే వాళ్ళ కోసం మనం profitabletrade.inలో ఒక కొత్త సర్వీస్ని కూడా రేపటి నుంచి ప్రారంభించబోతున్నాం పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ప్లీజ్ గో త్రూ దట్ ఎనలిస్ట్తో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు సో ఏంటి మనకి ఇవాళ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండబోతోంది నిన్న కూడా ఓపెనింగ్ పాజిటివ్గానే ఉంది స్ట్రాంగ్గానే ఉంది బట్ తర్వాత స్టాక్స్ హైయర్ లెవెల్స్ నుంచి బాగా కిందకు రావడం చూసాం ఏంటి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కారణం అంటారా లేకపోతే ఎఫ్ఐ ఫ్లోస్ తగ్గడం కారణం అంటారా లేదంటే ఇప్పుడు మనం చూడబోతున్న ఈ వీకెండ్ ఫ్యాక్టర్స్ కారణం అంటారా మామూలుగా మనం కామన్ లాంగ్వేజ్ లో అంటాం కదండి ఫియర్ ఆఫ్ హైట్స్ అని వర్టిగోన్ అనమాట నియర్లీ మార్కెట్ కి నిన్న వర్టిగో వచ్చిందని చెప్పేసి మనం చెప్పాలి ఎందుకంటే అన్చార్టెడ్ టెరిటరీలో ఉన్నాం 13,000 దాటింది నిఫ్టీ డెఫినెట్లీ ఇక్కడ ఎంతకాలం కొనసాగుతుంది అనేది కొంచెం ఫియర్స్ ఉండి అగ్రెసివ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది లిటరలీ సెన్సెక్స్ 1000 పాయింట్స్ పైన పడింది హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చూస్తే కనుక దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అనమాట ఫియర్ ఎట్ న్యూ లెవెల్స్ అనమాట డెఫినెట్లీ ఇట్ వాస్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే నిన్న కాకపోతే ఇవాళ వచ్చేది లేకపోతే మళ్ళీ ఏ సోమవారం వచ్చేది అందులో పెద్ద సర్ప్రైజింగ్ కాదు దీస్ కరెక్షన్స్ ఆర్ టు బి ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే వన్ సైడ్ బ్రేకులు లేకుండా ఏ బండి వెళ్ళలేదు కదా అందుకని చెప్పేసి అనమాట కరెక్షన్ వచ్చింది అయితే ఒకటి బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక కొంచెం తైవాన్ లో సెల్లింగ్ రావటం ఫస్ట్ టైం ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లోస్ తైవాన్ లో ఉంటే కనుక నెక్స్ట్ మిగతా ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా కాస్త సెల్లింగ్ వస్తారని ఫియర్స్ ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి డెఫినెట్లీ నేను పెద్ద సర్ప్రైజ్ కాలేదు బట్ వన్ థింగ్ నిన్న స్టాండ్అవుట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి మనం మార్కెట్ లో చూస్తే కనుక నిన్న ఇటు ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేయటం డిస్పైట్ బ్యాంకింగ్ నిఫ్టీ ఇవన్నీ కూడా పడిపోతున్నప్పుడు అనమాట ఎందుకంటే కోటక్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ ప్రతి దాంట్లోనూ కరెక్షన్ అయింది బట్ పిఎస్యు బ్యాంక్ లో బయింగ్ అయింది బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇటు పిఎన్బి అన్ని కూడా అండ్ స్పెసిఫికల్లీ నిన్న ఓ పిఎస్యూస్ బెటర్ గా పెర్ఫామ్ చేసింది కంపేర్ టు మిగతా స్టాక్స్ అంటే కూడా దిస్ ఈస్ ఎ థింగ్ టు వాచ్ అని చెప్పేసి అని అంటాను ఈ ఫెనామినా కంటిన్యూ కావచ్చు ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా పిఎస్యూస్ ని ప్రిఫర్ చేస్తాయి కాబట్టి
మిగతా ఫ్యాక్టర్స్ చూస్తే గ్లోబల్లీ నిన్న యుఎస్ మార్కెట్ కొంచెం మోడరేట్ గా కరెక్ట్ అవుతుంది చూసాం, బట్ ఫ్యూచర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు. ప్లస్ లాంగ్ వీకెండ్ ఉండటంతో అక్కడ కూడా నిన్న పొజిషన్స్ చాలా వరకు కట్ చేసుకున్నా కూడా మార్కెట్ సస్టైన్ అవటం అనేది చూస్తే కనుక బుల్లిష్ అండర్ కరెంట్ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు అనమాట గ్రాన్యూల్స్ లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఏదైతే కనుక తీసుకుంటుంది అని చెప్పేసి అని టాక్ వస్తుందో ఇట్ ఈస్ ఎవ్రీ బిట్ పాసిబుల్ అండి. ఎందుకంటే అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఇండియాలో ఫార్మాలో రెండు మూడు బయోట్స్ చేసింది, ఆర్ఏటిఎం ఫార్మా అని చెప్పేసి దాన్ని బయోట్ అక్టోబర్ లోనే చేశారు. అంతకు ముందు కూడా అనమాట ఇంకో భారత్ థెరాపీ వ్యాక్సిన్స్ కూడా అనమాట ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే బయోట్ కూడా చేయటం చూసాం. కాబట్టి మేబీ అడ్వెంట్ ఈ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి అండ్ మోర్ ఓవర్ 41 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కాబట్టి మేబీ ఇట్ విల్ టేక్. అండ్ ఇంకొకటి మనం మర్చిపోతున్నాం కానీ ఎస్ఎంఎస్ ఫార్మా ఎస్ఎంఎస్ లైఫ్ లో కూడా నిన్న లార్జ్ బ్లాక్ డీల్స్ అయినాయండి. టీవీవి మూర్తి గారి షేర్లు అనమాట ఇటు అమ్మటము అటు అదేవిధంగా అనమాట కొట్లూరాల సైడ్ కూడా షేర్లు అమ్మటం లైఫ్ లో ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ ఎస్ఎంఎస్. మనం ఇటు టీవీ ఫైవ్ లో మీరే ఫస్ట్ ఇది చెప్పటం కూడా జరిగింది ఈక్విటీ రీస్ట్రక్చరింగ్ అవుతుంది బిట్వీన్ మూర్తి గారు అండ్ కోర్ ప్రమోటర్ ఇన్ ఎస్ఎంఎస్ ఫార్మ్ అన్నారు. అది నిన్న ఫస్ట్ టైం కనిపించింది అనమాట విజిబుల్ లార్జ్ బ్లాక్ డీల్స్ లో. కాబట్టి మేబీ ఈ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ కూడా బాగా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. కమింగ్ టు మన దగ్గర మాత్రం 13,000 అగ్రెసివ్ గా కాల్స్ అన్వైండింగ్ అయిపోయిందండి. కాబట్టి హ్యూజ్ రెసిస్టెన్స్ వల్ల 13,000 దగ్గరే వస్తుంది. ఇఫెటల్ షార్ట్ కవరింగ్ ఏదన్నా రావాలి అని అంటే కనుక మార్నింగ్ 12,920-930 లెవెల్స్ లో ఓపెన్ అయినా 13,000 అటెంప్ట్ చేస్తుందా లేకపోతే మళ్ళా తిరిగి కరెక్షన్ వస్తుందా అంటానికి 12,850 అనేది క్రిటికల్ పాయింట్ అవుతుందండి నిన్న క్లోజింగ్ లెవెల్. దాని కింద కనుక ట్రేడ్ అవటం మొదలైతే కనుక ఇంట్రాడే డెఫినెట్లీ మార్కెట్స్ ఒకసారి 12,750 టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. స్టాక్ వైజ్ మాత్రం స్టిక్ టు పిఎస్యు బ్యాంక్స్ అంటాను, సర్ప్రైజింగ్ రిటర్న్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా అనమాట కొన్ని సెలెక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ లో కూడా నిన్న ఏదైతే కరెక్షన్ వచ్చినాయో ఆ స్టాక్స్ లో కూడా తిరిగి రీఎంట్రీ తీసుకోవటం కూడా మంచి పాయింట్ అవుతుందని చెప్పేసి అని అంటాను. ఓకే అండి. సో ఇందాకే అనౌన్స్ చేసినట్లుగా ప్రాఫిటబుల్ ట్రేడ్ .inలో స్టాక్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ అనే ఒక కొత్త సర్వీస్ను మనం ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో ప్రతి శుక్రవారం ఒకటి లేదా రెండు మీడియం క్యాప్ అంటే మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ ఆర్ సమ్టైమ్స్ మేబీ మైక్రో క్యాప్ స్టాక్స్ని కూడా మనం రికమెండ్ చేయడానికి మన అనలిస్ట్ సిద్ధమవుతున్నారు. సో ఈ సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రాఫిటబుల్ ట్రేడ్ .in ఈ వెబ్సైట్లో సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ నౌ అనే సెక్షన్లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. గమనించు హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలా గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. సో ఏమిటి ఎటువంటి అంటే మనకు ఒక లాంగ్ వీకెండ్ యుఎస్ మార్కెట్స్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మనకు కూడా ఒక లాంగ్ వీకెండే రాబోతోంది. మండే రోజు ఐ థింక్ ఒక హాలిడే ఉంది మనకు ఇండియన్ మార్కెట్స్లో. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ షార్ట్ టర్మ్లో ఏ విధంగా పనిచేస్తాయి అనుకుంటున్నారు? యా అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అని అండి. ఇందాక మీరు ఇద్దరు అన్నట్టు జస్ట్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఈ రోజు ఎక్స్పైరీ కూడా ఉంది ఈ మంత్ కాంట్రాక్ట్స్ అండి. సో ఐ థింక్ రోల్ ఓవర్స్ ఎన్ని ఉన్నాయి జస్ట్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఎందుకంటే చాలా మటుకు లార్జ్ క్యాప్స్ పక్కన పెడితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా అక్రాస్ ఆల్ సెక్టర్స్ బాగా పెరిగాయి కాబట్టి ఇట్స్ జస్ట్ ప్యూర్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇక ముందు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ప్లస్ మనకి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ అంటే స్టాక్ వైజ్ పర్ఫార్మెన్స్ న్యూస్ డ్రివెన్ ఆర్ యాక్టివిటీ ఆర్ సమ్ ఈవెంట్ ఇలా మనకి స్పెసిఫిక్ కారణాల మూలాన కొన్ని కొన్ని స్టాక్స్ దే విల్ టేక్ ఏ ఫ్రంట్ లైన్ పొజిషన్. సో వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఇందాక మీరు చాలా క్లియర్ గా చెప్పారు, వన్ హ్యాస్ టు డూ సమ్ రీసెర్చ్ ఇన్ సెలెక్టింగ్ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ లో దే ఆల్రెడీ బీన్ రీసెర్చ్డ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉంటుంది, సో ఇట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. బట్ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో మాత్రం ఆచి తూచి కొనండి, ఏది పడితే అది కొనకూడదు. అక్రాస్ ఆల్ సెక్టర్స్ లో మంచి కంపెనీస్ ఉన్నాయి,
సో అట్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మొదలు పెడితే ఆబ్వియస్లీ మనకి ఈ క్రిస్మస్ సీజన్ లో అక్కడ ఇంకా కరోనా ఇది కూడా ఉంది కాబట్టి ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ కి కొద్దిగా బ్రేక్ పడకపోయినా కానీ ఈ మే టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పాజ్ ఆర్ దే మే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది బట్ స్టార్టింగ్ న్యూ ఇయర్ మళ్ళీ ఐ థింక్ పీపుల్ విల్ బి బ్యాక్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ కూడా ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బి సెలెక్టివ్ అండ్ బి స్టాక్ స్పెసిఫిక్ ఓకే అండి సో రాజేంద్ర గారు ఎటువంటి ఇవాళ ఫండ్ ఎక్స్పైరీ ఉంది సో ఒక కీలకమైన ట్రేడింగ్ డే ఈరోజు సో ఈ ఎక్స్పైరీ డే మీ అడ్వైజ్ ఏంటి ట్రేడర్స్ కి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ ఏదో నిన్ననే అయిపోవటం చూసామండి మనం సో నిన్న ఇట్ వాజ్ లైక్ థర్స్డే ఎక్స్పైరీ డే లాగా బిహేవ్ చేసింది మార్కెట్ సో డెఫినెట్లీ నా ఉద్దేశంలో 12,730 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది మేబీ ఇక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ బట్ డెఫినెట్లీ మనం గ్యాప్ అప్ అవుతున్నాం కాబట్టి ఐ థింక్ నిన్నట్లో షుడ్ బి ద స్టాప్ లాస్ ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే విచ్ ఇస్ 12,833 సో నా ఉద్దేశంలో రేపు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి మనం చూస్తే కనుక 12,965 అబౌవ్ రేపు క్లోజ్ అవ్వాలి ఒకవేళ అది క్లోజ్ అవ్వలేదు అంటే మేబీ కరెక్షన్ 13 అయింది అనుకోవచ్చు అప్పుడు 12,560 నుంచి 12,280 దాకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి ఐ థింక్ రేపు క్లోజింగ్ మనకి డిక్టేట్ చేస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 30,000 సైకలాజికల్ లెవెల్ తర్వాత ఒక స్టీప్ కరెక్షన్ రావటం చూసాం ఆల్మోస్ట్ టాప్ నుంచి 1,000 పాయింట్స్ పడింది కాబట్టి ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో 28,580 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 600 పాయింట్స్ దగ్గర కరెక్షన్ ఉంది సో రెండు కూడా బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకోవచ్చు అండ్ నిన్న మనం పిఎస్యు స్పేస్ అక్రాస్ ద స్పేస్ పెరగటం చూసాం ఎక్సెప్ట్ ఫర్ స్టేట్ బ్యాంక్ అది ఎక్కువ పెరగలేదు స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ ఎన్టీపీసీ బ్యాంక్స్ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా సో జనరలీ లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో పిఎస్యూస్ పర్ఫామ్ అవటం చేసాం మనం గతంలో కూడా ఇన్ కేసు ఈ ఫాలో బయింగ్ ఉంది అంటే కనుక ఓవరాల్ మార్కెట్ పైకి వెళ్తుంది ఒకవేళ పిఎస్యూ స్పేస్ ఫిజిల్ అవుట్ అయిపోయింది అంటే కనుక మేబీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ సెటిన్ అయింది అని మనం అనుకోవచ్చు ఓకే అండి కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు ముందుగా ఒక కాలర్ తీసుకుందాం ఫస్ట్ కాలర్ ని హలో హలో గుడ్ మార్నింగ్ ఆలస్యం అండి మార్నింగ్ అండి మీ పేరు నరసింహారావు అండి హైదరాబాద్ నుంచి అడగండి నరసింహారావు నా దగ్గర సౌత్ ఇండియా బ్యాంక్ 14 రూపీస్ లో 5,000 షేర్స్ బై చేశానండి 2 ఇయర్స్ అవుతుంది దాదాపు అది ఇప్పుడు ఏం చేయమంటారు బాలగారికి మీకు చెప్పనండి లాస్ బుక్ చేయమంటారా లేదా హోల్డ్ చేయమంటారా 14 రూపీస్ సో మనం పదే పదే హెచ్చరిస్తూ ఉంటామండి ఇటువంటి చిన్న చిన్న బ్యాంక్స్ జోలికి వెళ్ళొద్దు ప్రైస్ చూసి టెంప్ట్ కావద్దు బ్యాంక్ షేర్ 10 రూపాయలకి 20 రూపాయలకి దొరుకుతుంది కదా అని కొనొద్దు అని బాలగారు ఏంటి లక్ష్మీవిలాస్ బ్యాంక్ 14 రూపాయలు ఏమన్నా చూసే అవకాశం ఉందా మళ్ళీ లక్ష్మీవిలాస్ బ్యాంక్ సౌత్ ఇండియా బ్యాంక్ సారీ సౌత్ ఇండియన్ బ్యాంక్ యా ఐ థింక్ ఇట్ కెన్ షిఫ్ట్ ఓవర్ అండి ఎందుకంటే ఇప్పుడు నిన్న ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు కొద్దిగా బ్యాంకింగ్ ఇండెక్స్ లో 1,000 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది మేబీ ఇవాళ రేపట్లో కూడా కొద్దిగా కరెక్షన్ వస్తే ఈ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు స్ట్రాంగర్ బ్యాంక్ అంటే ఫ్రంట్ లైన్ లైక్ హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ కాకపోయినా కానీ యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఆర్ ఐపీఐసీఐ ఇటువంటి వాటికి షిఫ్ట్ అయితే బెటర్ అండి డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ హీ షుడ్ షిఫ్ట్ సో 50% లాస్ బుక్ చేయమంటారు తప్పకుండా అండి ఐ థింక్ హీ విల్ గెట్ అ బెటర్ ఛాన్స్ టు మేక్ మనీ ఇన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓకే మెయిల్ రాధాకృష్ణ మెయిల్ పంపించారు ఆప్ స్టాక్స్ ఈజ్ ఇట్ ఏ గుడ్ ట్రేడింగ్ ఏజెన్సీ నాకైతే ఐడియా లేదండి ఎవరైనా సమాధానం ఇస్తారా ఆఫ్ స్టాక్స్ అనే ఇట్స్ ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌస్ అండి ఇట్స్ బీన్ ఫండెడ్ బై ప్రైవేట్ ఈక్విటీ గైస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఎనఫ్ అండి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ ఆర్ హై ప్రొఫైల్ ట్రేడర్స్ వాటికి అయితే అవన్నీ ఆ ప్లాట్ఫామ్స్ ఉంటాయి బట్ ఇఫ్ యూ వాంట్ రీసెర్చ్ బేస్డ్ సమ్ అడ్వైస్ బేస్డ్ దర్ ఆర్ అదర్ ఆఫ్ స్టాక్స్ ఈస్ ఎ డీసెంట్ ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌస్ ఓకే వెంకటకృష్ణయ్య మెయిల్ పంపించారు అశోక్ లేలాండ్ ఉన్నాయి 78 రూపాయల్లో జేకే టైర్స్ 83లో ఉన్నాయి సో ఈ రెండు తీసేసి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటారా కుటుంబరావు గారు అశోక్ లేలాండ్ హోల్డ్ చేయమంటానండి అది జేకే టైర్స్ తీసేయమని చెప్పేసి అని చెప్తాను ఓకే సో హోల్డ్ అశోక్ లేలాండ్ అండ్ సెల్ జేకే టైర్స్ అలాగే ఐటీసీ దిలీప్ అడుగుతున్నారు ఐటీసీ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు ఉన్నాయట హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా సఫ్నో రెండు హోల్డ్ చేయమని చెప్తానండి ఆఫ్టర్ లాంగ్ టైం ఐటీసీలో కాస్త హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తోంది వన్స్ 200 లెవెల్ క్రాస్ అయ్యి అక్కడ 1 or 2 డేస్ సస్టైన్ అయితే కనుక లార్జ్ మూవ్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తోంది ఫర్ నియర్లీ 2 to 3 ఇయర్స్ వన్ ఆఫ్ ది
వెరీ ఫ్లాట్ గా ట్రేడ్ అయిన స్టాక్ అనమాట. కాబట్టి బ్రేక్అవుట్ కి రెడీ అవుతాం. ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్ అండి. ఓకే అండ్ టీవీఎస్ శ్రీచక్ర సంధ్యారాణి అడుగుతున్నారు, 1600 రూపాయలు కొనారట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? బాలగారు స్టాక్ టు ఓన్ అండి, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టైర్ స్టాక్స్. ఇప్పుడే ఆటోమొబైల్ రివైవల్ అవన్నీ మనం చూస్తున్నాం. టీవీఎస్ ఇస్ ఎ వెరీ గుడ్ గ్రూప్ అండి, పెడిగ్రీ అది కూడా. సో ఐ వుడ్ రిక్వెస్ట్ హోల్డ్ చేయమని చెప్పాను. ఓకే అండ్ సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, యునైటెడ్ బ్యాంక్ అట 11 రూపాయల్లో ఉన్నాయి, ఇది ఏదైనా బ్యాంక్ తో మెర్జ్ అవుతుందా? కుటుంబరావు ఏమిటి పిఎస్సీ బ్యాంక్ గురించి ఏం కామెంట్ చేస్తారు? ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ ఆన్ ట్రాక్ టు మర్జ్ చాలా స్మాలర్ బ్యాంక్స్ అనమాట, అండ్ అల్టిమేట్లీ ఓన్లీ ఒక 6 మేజర్ బ్యాంక్స్ ఉండేటట్టు. అయితే డెసిషన్ ఎప్పుడు వస్తుందనే చెప్పలేము, మేబీ ఇట్ మై టేక్ ఇన్ నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ ఈవెన్ 1 ఇయర్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ మర్జ్డ్ అండ్ అందులో డౌట్ లేదు. రైట్ పరాశర్ అడుగుతున్నారు, ఫ్యూచర్ ఆఫ్ ఒమాక్స్ లిమిటెడ్ ఏమిటి, ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? బాలగారు ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ, ఐ థింక్ ఇట్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఆర్ ఆటో ఎలక్ట్రికల్, బట్ ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ. రైట్ తుమ్మల పాండురంగర గారి మెయిల్ తో క్లోజ్ చేద్దాం మనం. ఎంఎండ్ఎం 505 రూపాయలు చొప్పున 1000 షేర్లు ఉన్నాయట, లాంగ్ టర్మ్ కోసమే కొన్నారు, ప్రస్తుతం 700 రూపాయలు దాటింది కాబట్టి అమ్ముకోవచ్చా? స్టాక్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లో ఉందండి ఎంఎండ్ఎం, ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ అనమాట ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కూడా సస్టైన్ అవుతుంది. ఆయన అంతగానే కాస్త ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడానికి కాస్త ఒక 250 గానీ అట్లా అమ్మేసి మిగతా మాత్రం హోల్డ్ చేయమంటే, ఎందుకంటే ఎంఎండ్ఎం లో కొత్త స్టోరీ అన్ఫోల్డ్ అవుతుందండి. దట్ ఈస్ ఏంటంటే లాట్ ఆఫ్ సబ్సిడరీస్ ఎంఎండ్ఎంకి ఏదైతే ఉందో, మొబిలిటీ డివిజన్ కానీ ఇవన్నీ కూడా డీమర్జ్ చేసి లిస్ట్ చేస్తారని అంటున్నారు. కాబట్టి సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ కొన్ని బ్రోకింగ్ హౌసెస్ దాదాపు 1000 రూపీస్ ఇస్తున్నాయి ఎంఎండ్ఎంకి, కాబట్టి దట్ కెన్ బి ఎ టార్గెట్ ఇన్ నెక్స్ట్ 6 to 9 మంత్స్. ఒక మెయిల్ పూర్తిగా తెలుగులో వచ్చింది కాబట్టి దీన్ని కూడా తీసుకుని ప్రయత్నించాను. రాజా వాల్మీకం భాగ్యనగరం హైదరాబాద్ నుంచి రాస్తున్నారు, యాక్సిస్ బ్యాంక్ కొన్నారట, 44 రూపాయలు కొన్నాను రాస్తున్నారు, ఇది కరెక్టా కాదా తెలీదు. యాక్సిస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా రాజేంద్ర గారు? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ రెండు కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి ప్రస్తుతం, డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ అవుతాయి. 3 to 6 మంత్స్ వ్యూ లో హోల్డ్ చేయమని చెప్తాను. మేబీ 5 to 7% కరెక్షన్ వస్తే యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ రెండు కూడా ఇన్ఫాక్ట్ యాడ్ బుక్ చేయొచ్చు. రైట్, మీరు రాసిన అన్ని కూడా మంచి షేర్లేనండి, అన్ని హోల్డ్ చేయొచ్చు లేదా మీకు మరీ విసిగెత్తితే ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు, అంత విసిగెత్తించే లాభాల్లో ఉన్నాయి మీరు రాసిన షేర్లు అన్నీ కూడా. సో ఈ ప్రభాతకాల వాణిజ్య ప్రసారాన్ని ఇక్కడితో ముగిద్దాం, శుక్రవారం ఉదయం మళ్ళీ ప్రభాతకాలను కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.